ప్రస్తుతం నిర్మాతగా పక్కకు తప్పుకొని హీరోగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది 2 డిజాస్టర్స్ అందుకున్నాడు. తాజాగా 118 అనే థ్రిల్లర్ మూవీ టీజర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుహన్ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే, నివేద థామస్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలనే నమ్ముకునే కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఇలా థ్రిల్లర్ నేపథ్యంలో ఉన్న విభిన్న కథను ఎంచుకొని వైవిధ్యం చూపిస్తున్నాడు. 118 టీం ముందు నుండి ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని చెప్పినట్లుగానే టీజర్ని కూడా అలాంటి థ్రిల్లర్ ఎలిమెంట్స్తోనే కట్ చేసింది. 118 అంటే ఏదో నెంబర్ అని అపోహపడిన ప్రేక్షకులకు గుహన్ టీజర్లో క్లూ ఇచ్చేశాడు. 118 అనేది టైం. అర్ధరాత్రి 1:18 జరిగిన సంఘటనతో కళ్యాణ్ రామ్ లైఫ్ ఏ విధమైన మలుపు తిరిగింది అనే దాన్ని సినిమాలో చూపించబోతున్నారు. ఇక శాలిని పాండేతో కళ్యాణ్ రామ్ రొమాన్స్, కళ్యాణ్ రామ్ లుక్స్ కొత్తగా ఉన్నాయి. హీరోయిన్ శాలిని కాస్త బొద్దుగా కనబడినా కళ్యాణ్ రామ్ పక్కన పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక టీజర్ మొత్తంలో మరో హీరోయిన్ నివేద థామస్ ఎక్కడా కనబడలేదు. అంటే ఈ 118కి నివేద థామస్కి ఎక్కడో లింక్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి టీజర్తో సినిమా మీద అంచనాలైతే పెంచగలిగారు. ఇక సినిమాటోగ్రాఫర్ కుహన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం, సినిమా టీజర్కి ఫోటోగ్రఫీ హైలైట్గా కనబడడమే కాదు, నేపథ్య సంగీతం కూడా అదిరింది. మరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో పక్కాగా హిట్ కొట్టేలాగానే కనబడుతున్నాడు. ఎప్పుడు మాస్ మసాలా సినిమాలతో అలరించే నందమూరి హీరోల ఫార్ములాకు భిన్నంగా కళ్యాణ్ రామ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది. 118 టీజర్ చూస్తే ఇదే అనిపిస్తుంది. ఎంతో సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్న కళ్యాణ్ రామ్ లైఫ్లో అనుకోకుండా ఓ అవాంఛనీయమైన సంఘటనలు ఎదురవుతాయి. వరుస ప్రమాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఓ రహస్యాన్ని ఛేదించాల్సి వస్తుంది. అసలు ఇవన్నీ ఎందుకు జరిగాయి, ప్రాణంగా ప్రేమించిన శాలిని తనకు వచ్చిన ఆ ప్రమాదం ఏంటి అని తెలుసుకుని ఛేదించే పద్మవ్యూహమే ఈ 118. కథకు సంబంధించి ఎలాంటి క్లూ బయటకు పడకుండా యూనిట్ చాలా జాగ్రత్తగా టీజర్ని కట్ చేసింది. ఇది హారర్ మూవీనా లేక కేవలం థ్రిల్లరా అని హింట్ ఇవ్వకుండా సస్పెన్స్లో పెట్టేసింది. కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవరు హైలైట్ కాకుండా ప్లాన్డ్గా కట్ చేసిన 118 టీజర్ రెగ్యులర్ మసాలాలు ఆశించే అభిమానులకు మాత్రం స్వీట్ షాక్ ఇచ్చింది. మూసలో పడకుండా కళ్యాణ్ రామ్ ఇలాంటి కొత్త జానర్స్పై ట్రై చేయడమే సేఫ్ అని చెప్పొచ్చు. గుహన్ కెమెరా నైపుణ్యం, శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూడ్ని బాగా ఎలివేట్ చేశాయి. లవ్, యాక్షన్, ఫ్యాక్షన్ ఫార్ములాలకు దూరంగా కళ్యాణ్ రామ్ ట్రై చేసిన ఈ కొత్త జానర్ ఎలా ఉందో తెలియాలంటే విడుదల దాకా ఆగాల్సిందే. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.